ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదంతా రెండు రోజులు నువ్వు చెప్పు కరెక్ట్. అలా నేను వీడియో తీసుకున్నట్టు ఏం జరిగింది చెప్పు. మీ ఊళ్ళో కూడా మీ అమ్మను వాళ్ళని అడిగినట్టు ఇటు ఎక్కడికి అని అడిగితే ఎక్కడికి లేదు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి అటు తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళ బారి నుంచి తప్పించుకుంటే మళ్ళీ నాకు ఇంకొక వ్యక్తి ఎదురయ్యి నన్ను బైక్ మీద తీసుకొని అటు పొదలోకి తీసుకెళ్ళి నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. వాళ్ళ బారి నుంచి తప్పించుకుంటే నా డ్రెస్ చున్ని ఇవన్నీ చింపి నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నా పిస్టల్ తాడు నా బ్యాగు సెల్ ఫోన్ అన్నీ గుంజుకున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మా వాళ్ళని కలిసి అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫోన్ పోలీసులకు ఫోన్ చేస్తే అంతర్గా మిస్టర్ సార్ వచ్చిందో ఆసారికి మేము కంప్లైంట్ ఇస్తే మేము ఒక విధంగా కంప్లైంట్ రాసిస్తే తను వేరొకటి పట్టించిండు. అక్కడ న్యాయం జరగలేదని నేను పెద్దపల్లి డీసీపీ సార్కి ఎస్ఐ మీద కంప్లైంట్ చేశాను.